పట్టణాల అభివృద్ధి తప్ప గ్రామాల అభివృద్ధిని సీఎం జగన్ పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను తక్షణం బదిలీ చేయాలంటూ కడప కలెక్టరేట్ ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ఎత్తున బీజేపీ శ్రేణులతో ఆయన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా వేల కోట్ల నిధులు ఇస్తుంటే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా సొంతానికి వాడుకుంటుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం వాడుకున్న పంచాయతీ నిధులను తక్షణం బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ 26 చోట్ల, అందులో కడపలో కూడా. కారణం, మా గ్రామ సర్పంచుల నిధులను, దాదాపు 13,000 గ్రామాల యొక్క సర్పంచ్ నిధులను జగన్ రెడ్డి గారు 8,000 కోట్లకు పైగా 14th and 15th ఫైనాన్స్ కింద మోడీ గారి యొక్క ఆలోచన రూర్బన్ అంటే పట్టణ వసతులు పల్లెల్లో ఉండాలి. ఈ కడప పట్టణంలో ఎట్లా వసతులు ఉంటాయో చుట్టుపక్కల పల్లెల్లో ఈ యొక్క జిల్లా రాష్ట్రంలో కూడా అదే వసతులు ఉండాలి.